ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ఇప్పటికే కరీంనగర్ లో స్మార్ట్ సిటీ పనులు వేగంగా జరుగుతుండగా జిల్లా వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు విశేషాలను మా కరీంనగర్ ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ వరంగల్ జిల్లాలను కలుపుతూ వెళ్లే 563వ జాతీయ రహదారి పనులకు మోక్షం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా అక్కడ నుండే రహదారి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, హనుమకొండ జిల్లాల్లోని ఎల్కతుర్తి, హాసన్పర్తి మీదుగా 68 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్ల జాతీయ రహదారిని నిర్మించనున్నారు. దాదాపు 2,146 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రహదారి వలన దాదాపు 30కి పైగా గ్రామాలకు జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ప్రజలందరికీ నా అభినందనలు. కరీంనగర్ వరంగల్ సెక్షన్ కి 4 లేన్ మే బదల్నే సే హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడోర్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆర్ వరంగల్ ఎస్సీజెడ్ కి కనెక్టివిటీ బి సశక్త హోగి. కరీంనగర్ జిల్లాలో మొన్నటి వరకు భారీ వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అక్కడక్కడ వ్యవసాయ పనులు ప్రారంభించినప్పటికీ వర్షాలు లేక విత్తనాల మొలకలు ఎండిపోవడంతో కొన్ని చోట్ల బకెట్ మగ్గులతో నీటిని పోసి బతికించుకునే ప్రయత్నం చేశారు. అయితే జిల్లాలో 2 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ పూర్తిస్థాయిలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి పరచడంలో భాగంగా మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెన బ్రిడ్జిని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. పూర్తిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ తీగల వంతెన పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ శాసనసభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఈట్ల రాజేంద్రను పార్టీ ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ గా అధిష్టానం నియమించింది. మరోవైపు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజీవ్ కుమార్ ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. బీసీ కులవృత్తులకు ఆర్థిక సహకారం అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న బీసీ బంధు కార్యక్రమాన్ని కరీంనగర్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. 32 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో 300 మందికి 100,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో ఎంపికైన వారందరికీ 100,000 రూపాయలు అందజేయనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజ్ మనోహర్ రావు దూరదర్శన్ కు తెలిపారు. ఈరోజు మంత్రివారిల చేతుల్లో చేతుల మీదుగా ఈ కుల వృత్తుల చేతి వృత్తులది 100,000 రూపాయల ఆర్థిక సహాయం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ఈరోజు కాన్స్టిట్యున్సీకి 300 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 32 మందికి ఈ లబ్ధిదారులకు అంటే ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ బైపాస్ రోడ్లో గల రాశివనంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి మొక్కలు నాటారు. 10 ఎకరాల స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిన ప్రాంతాన్ని చదును చేసి మొక్కలు పెంచడాన్ని ప్రశంసిస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. ప్రమాదంలో ఎవరైనా గాయపడితే వారికి సహాయం అందించేందుకు తోటివారు ముందుకొస్తారు. కానీ ఎన్నడూ చూడని ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. హాని కలిగించే పాముని రక్షించేందుకు ఒక మహిళ ముందుకొచ్చింది. కరీంనగర్ కమాన్ చౌరస్తా సమీపంలో గాయంతో కదలలేని స్థితిలో ఉన్న పామును చూసిన స్థానికురాలు శ్రీలక్ష్మి జంతు సంరక్షణ సంస్థకి సమాచారమిచ్చారు. వెంటనే ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా ప్రభుత్వ పశు వైద్యశాలకి తరలించి చికిత్స అందించారు. కాళేశ్వరం ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ నుండి 12,000కు పైగా క్యూసెక్కుల నీటిని ఎగువకు తరలిస్తున్నారు. ఇక్కడి నుండి గ్రావిటీ ద్వారా ఎస్ఆర్ఎస్పి వరద కాలువలోకి, అక్కడి నుండి ఎగువ ప్రాంతాలైన రాంపూర్, రాజేశ్వరరావుపేట్, ముప్కల్ పంప్హౌస్ మీదుగా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి తరలిస్తున్నారు. దీంతో వర్షాభావ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు గోదావరి జలాలు అందుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. నగరంలో నిర్వహించిన బోనాల శోభాయాత్రలో మంత్రులు గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొని బోనం ఎత్తుకున్నారు.
ప్రతి ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకుని మహిళలు పోచమ్మ ఆలయానికి శోభాయాత్రలో తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలు, తొట్టెల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. చూశారు కదా, ఇది కరీంనగర్ జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు. అయితే కరీంనగర్ జిల్లా మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చేస్తున్నారు. రానున్న కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కరీంనగర్ నగరం రాష్ట్రానికే కాకుండా దేశానికి పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీగలాంధ్ర బ్రిడ్జ్ నుంచి హన్మల్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, కరీంనగర్ జిల్లా.